వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన రివర్స్ టెండరింగ్ లో ఎంత ఆదా అవుతుంది, ఎంత ఆదాయం వెనక్కి వస్తుంది, రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతగా ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలుసుకుంటే గనక మరోసారి ముఖ్యమంత్రి జగన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. అయితే ఆ రివర్స్ టెండరింగ్ లో కొన్ని సంచలన విషయాలు ఒకసారి కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటి, ఆ లెక్కలు ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఒక రివర్స్ టెండరింగ్ అనేది వాస్తవంగా ఒక బిగ్ హిట్టే. అయితే అందులో కొన్ని ఏంటి అంటే మొబైల్ పర్చేజింగ్, స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడింది, ఎంత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత ఆదా అయ్యింది, ఆదాయం అనేది ఒకసారి చూసుకుంటే 83.8 కోట్ల ఆదా అయింది మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. అది ఏ విధంగా అంటే ఏపీటీఎస్ టెండర్లు, ఏపీఎస్ టెండర్ల ద్వారా ప్రజాధనం ఎంతగా దుర్వినియోగం అయిందో ఒకసారి ఆ లెక్కలు చూస్తే కనుక మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే గతంలోనే గత ప్రభుత్వమే ఆ టెండర్ వేయడం, ఆ టెండర్ను మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్ళీ దాన్ని వేయించడం ద్వారా ఇప్పుడు 83.8 కోట్ల ఆదాయం మనకి వెనక్కి వచ్చింది. అయితే ఇదే టైంలో గ్రామ వాలంటీర్లకి సెల్ ఫోన్లు కొనుగోలుకు సంబంధించి గ్రామ వాలంటీర్లందరికీ సెల్ ఫోన్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి 264920 సెల్ ఫోన్లు కొనుగోలుకు సంబంధించి ఏపీటీఎస్ అనే కంపెనీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 30 నవంబర్ తొలి బిడ్డింగ్ జరిగింది. అప్పట్లో 317.61 కోట్లకి కోట్ చేసి ఎల్ వన్గా నిలిచింది ఆ కంపెనీ, ఎల్ వన్. అయితే తర్వాత దీనిపై ఏపీటీఎస్ రివర్స్ టెండరింగ్ వేసింది ఆ కంపెనీకి సంబంధించి. అయితే ఇంతకుముందు 317.61 కోట్లకి వేస్తే ఇప్పుడు ఏపీటీఎస్ 233.81 కోట్లకి కంపెనీ బిడ్ కోట్ చేసిందనమాట. అంటే దాన్ని బట్టి ఎంత ఆదా అయ్యింది అంటే 83.8 కోట్ల ఆదాయం మనకి ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ఆదా అయిందనమాట. అయితే కంపెనీలు రకరకాల ప్రతిపాదనలు ఇచ్చారు ప్రభుత్వానికి, కోడ్ ద్వారా, బిడ్డింగ్ ద్వారా ఇచ్చారు. సెల్ ఫోను ఒక్కొక్కటి దాంతోపాటు ఆ ప్రతిపాదనలో ఏముంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టే ఏపీటీఎస్ బిడ్డింగ్. అయితే దీని ద్వారా గ్రామ వాలంటీర్కి ఇచ్చే సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ కంపెనీ ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక సెల్ ఫోన్కు సంబంధించి ఒక 1 ఇయర్ వారంటీ అంటే ఏడాది పాటు గ్యారంటీతో పాటు 3 GB ర్యామ్ ఉంటుంది ఆ మొబైల్లో, అలాగే 32 GB మెమరీ కార్డు ఉంటుంది, అలాగే ఆక్టోకార్ ప్రాసెసర్తో కూడిన సెల్ ఫోన్ అన్నమాట. అంటే టాప్ హైయెస్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్లో. దీంతోపాటు మొబైల్ సాఫ్ట్వేర్ కూడా కంపెనీయే ఫ్రీగా ఇస్తుంది. 3 ఏళ్ల పాటు మాస్టర్ డేటా మేనేజ్మెంటు, అలాగే టైప్ సి లేదా మైక్రో USB టు మైక్రో USB కన్వర్టరు ఇందులో, అలాగే స్క్రీన్ మీద టెంపర్ గ్లాసు, అలాగే బ్యాక్ కవరు, అలాగే 2-3 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ మెయింటెనెన్స్, అంటే వాకిన్ సపోర్ట్ అనమాట. వాకిన్ సపోర్ట్ అనేది కంప్లీట్గా కంపెనీ అందించబోతుంది గ్రామ వాలంటీర్లకి ఇచ్చే సెల్ ఫోన్ ద్వారా. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చే ప్రతిపాదనలో ఈ కంపెనీ. అంటే తక్కువ బిడ్డింగ్కి వేయడంతో పాటు దాదాపు 83.6 కోట్ల ఆదాయం, 8 కోట్ల ఆదాయం ఆదా అవడంతో పాటు అదనపు ప్రయోజనాలు మొబైల్లో ఉండే ఇంత మంచి ప్రయోజనాలతో పాటు సెల్ ఫోను అందబోతుంది. అంటే రివర్స్ టెండరింగ్లో గతం ధరతో పోలిస్తే 26.4% తక్కువకి ఆ కంపెనీ టెండర్ దక్కించుకుందనమాట. దాంతో ప్రభుత్వానికి 83.8 కోట్ల ఆదాయం రావడం నిజంగా చర్చనీయాంశమైంది. ఇది ముఖ్యమంత్రి జగన్ గారి నిర్ణయం వల్లే, ఆయన తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం వల్ల ఒక సంచలనంగా మారిన, ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోసిన, రివర్స్ టెండరింగ్ కరెక్ట్ కాదని చూపించిన, రాష్ట్రానికి ఆదాయం ఆదా అవడం చూస్తే ఇంకెవరు మాట్లాడడానికి సరిపోరు. మేబీ ఒక రకంగా గ్రామ వాలంటీర్లకు ఒక మంచి సెల్ ఫోన్లు, మంచి ప్రయోజనాలతో కూడిన సెల్ ఫోన్లు, మంచి ఫీచర్స్తో ఉన్న సెల్ ఫోన్లు వాళ్ళు తీసుకోబోతున్నారు. అదే టైంలో ఆదాయం కూడా రివర్స్ టెండరింగ్ వల్ల చాలా ఆదా అవుతుంది రాష్ట్రానికి. ఇది కూడా జగన్ గారిని అభినందించదగ్గ అంశమే. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.